టీడీపీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. బాబు పర్యటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో అగ్గి రాజుకుంటోంది. ఆ ప్రాంత రైతులు రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం బాబు పర్యటనను వ్యతిరేకిస్తుంటే మరో వర్గం మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారి రాజధాని ప్రాంతంలో బాబు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రాజధాని నిర్మాణ పనుల పురోగతిని చంద్రబాబు పరిశీలిస్తారు. రాజధాని గ్రామాల్లో కూడా బాబు పర్యటిస్తారని టీడీపీ నేతలు వెల్లడించారు. చంద్రబాబు రాజధానిలో పర్యటిస్తే నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే పర్యటనపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పర్యటనపై అధికార పార్టీ నేతలతో పాటు ఓ వర్గం రైతులు మండిపడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసైన్డ్ భూముల రైతులకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. పట్టా భూములకు ఒక ప్యాకేజ్, అసైన్డ్ భూములకు ఓ ప్యాకేజ్ ఇచ్చి దళితులను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబును రాజధానిలో పర్యటించకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. దళిత రైతులకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రాయపూడిలో దళిత రైతులు నల్లజెండాలు ఎగురవేస్తూ నిరసన తెలియజేశారు. రాజధాని పేరుతో బ్లూ ప్రింట్, గ్రాఫిక్స్ చూపించి రైతులను చంద్రబాబు మభ్యపెట్టారని వైసీపీ నేతలు ఆరోపించారు. పార్టీ మనుగడ కోసమే చంద్రబాబు రాజధానిలో పర్యటిస్తున్నారని వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. రాజధాని నిర్మాణంపై సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రస్తుతం రాజధానిలో శ్మశాన నిశ్శబ్దం నెలకొందని మంత్రి బొత్స తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాజధానిలో పందులు, కుక్కలు తిరుగుతున్నాయని, ఇప్పుడు చంద్రబాబు కూడా వస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. రాజధాని అమరావతిని శ్మశానంగా పోల్చడంపై టీడీపీ నేతలతో పాటు రాజధాని ప్రాంత రైతులు మండిపడుతున్నారు. ప్రధానమంత్రి మోడీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని హేళన చేయడం సరికాదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు రాజధాని పర్యటనతో రాజకీయం హీటెక్కింది. రాజధాని ప్రాంతంలో రైతులు పార్టీల వారీగా విడిపోవడంతో పర్యటనకు రాజకీయ రంగు పులుముకుంది.